రాష్ట్రంలో తొలిసారిగా రెగ్యులర్ బడ్జెట్ కి అనుబంధంగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే మొత్తం బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలను కేటాయించాలని సర్కార్ భావిస్తోంది. గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెడతామని వాగ్దానం చేసినప్పటికీ అమలు కాలేదు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన గిడ్డంగులు, కోళ్ల పరిశ్రమ, పశు సంవర్ధక, పట్టు పరిశ్రమ, మత్స్య, ఉద్యానవన, వ్యవసాయానికి పవర్ సబ్సిడీ అంశాలను వ్యవసాయ బడ్జెట్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా రైతుల్లో నైతిక స్థైర్యం పెంచడంతో పాటు ఉత్పత్తిని పెంచాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ప్రతిపక్షాల నుంచి విమర్శలను సమర్థంగా ఎదుర్కొనేందుకు రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ బడ్జెట్లో కేటాయింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7,000 కోట్ల రూపాయల వరకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు వ్యవసాయంలో పెట్టుబడిని తగ్గించేందుకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఉన్న నీటిని సమగ్రంగా వినియోగించుకునేందుకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల ఇరిగేషన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఆధునిక వ్యవసాయ పనిముట్లు, డ్రిప్, స్ప్రింక్లర్ల ఇరిగేషన్తో పాటు విత్తనాలు, ఎరువులపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వంటి విషయాలను బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి అధిక సబ్సిడీతో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల ఇరిగేషన్ యూనిట్లకు భారీ ఎత్తున సబ్సిడీ వస్తుందంటున్నారు. ఈ నెల 22న వ్యవసాయ బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వ్యవసాయ మంత్రి సిద్ధమవుతున్నారు. మండలిలో ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు వ్యవసాయంలో ఇన్పుట్ సబ్సిడీని తగ్గించడంతో పాటు ఉత్పత్తిని పెంచేందుకు ఇక్రిసాట్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంటుంది. అలాగే వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించి ఏ భూముల్లో ఎంత మోతాదులో ఎరువులు అందించాలనే సమగ్ర సమాచారంతో హెల్త్ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే ఏడాదిలో వీటిని పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏ పంటలు వేయాలనే విషయంపై ఇక్రిసాట్ రైతులకు సూచనలు చేస్తుంది. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.